కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు చేస్తున్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది. డాక్టర్లు ఆందోళన విరమించాలని కోరింది. వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బంది భద్రతపై కమిటీ వేస్తామని ఆరోగ్య శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఐఎంఏ ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు భేటీ అయ్యారు. వైద్యుల భద్రతకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అటు జూనియర్ డాక్టర్లపై కోల్కతాలోని ఆర్జీగర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలకు బ్రేక్ పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోనూ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.